సార్ ఒక సందర్భంలో పిల్లలకు సరే ఒక తవకలో 100 రూపీస్ ఇస్తారు, ఒక 200 రూపీస్ ఎంతో అంత వాళ్ళ స్తోమత తగ్గట్టు పిల్లలకు పాకెట్ మనీ ఇస్తూ ఉంటారు. ఈ పాకెట్ మనీ ఈ పిల్లలు చదువుకునే పిల్లలు ఎలా మేనేజ్మెంట్ చేసుకోవాలి, దాన్ని ఎలా వాడుకోవాలి, మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? సాధారణ తల్లిదండ్రులకు ఏంటంటే పిల్లలకి ఏ మోసం ఉందో తెలియదు చాలా వరకు. ఆ విద్యార్థికి తెలుసు దానికి ఏ మోసం తగదు. దానికి అవసరమైన వస్తువు అంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కావచ్చు, పెన్ కావచ్చు, బుక్స్ కావచ్చు, మెటీరియల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, తనకు అవసరం తనకు తెలుసు కాబట్టి దానికి ఎంత ఖర్చు అవుతుంది అని తెలుసుకొని ఆ తప్ప మాత్రం తల్లిదండ్రులు తీసుకొని దానికి సరైన పర్పస్ కోసం వాడుతుంటే ఇలాంటి ఇబ్బంది లేదు. అలా కాకుండా అనవసరమైన వస్తువులు కొన్ని యొక్క డబ్బుని తీసుకుంటారు, పుస్తకాలు కానీ ఫీజు కానీ తీసుకొని వేరే దానికి ఖర్చు పెట్టాలనుకోండి, ఖచ్చితంగా దాన్ని మిస్యూజ్ చేసేటప్పుడు కాబట్టి ఫలితం ఖచ్చితంగా విపరీతంగా ఉంటుంది. కాబట్టి ఇంటి వయసులో కూడా ఆ డబ్బును మనం ఏ విధంగా వాడుకున్నది ముఖ్యం. అసలు విద్యార్థి ఇచ్చే బాకెట్ మనం ఏ విధంగా వాడుకునే మానిటర్ చేయాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులు బాధ్యత అది డబ్బులు ఇచ్చేసాం కాబట్టి వాళ్ళు చూసుకుంటారులే అని కాదు. పిల్లలు ఏంటంటే వాళ్ళకి ఒక వయసు వచ్చే కనీసం ఒక 20-25 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు వాళ్ళని మానిటర్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులకి. ఇంకా ఆర్థిక విషయంలో కావచ్చు, క్రమశిక్షణ విషయంలో కావచ్చు, క్యారెక్టర్ విషయంలో కావచ్చు, వాళ్ళకు ఉన్న కాన్ఫిడెన్స్ విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా మానిటర్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులకి. ఆ బాధ్యత తప్పకుండా తప్పకుండా మాత్రం ఖచ్చితంగా పిల్లలు చెల్లిపోవడం లేకపోతే మానసికంగా ఒత్తిడి దూరం రావడం, తీవ్రమైన ఆలోచన, తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలను మానిటర్ చేయాల్సిన బాధ్యతను తల్లిని తప్పకుండా. అదే మాదిరిగా విద్యాలయానికి వచ్చేసరికి టీచర్స్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కానీ ఖచ్చితంగా వాళ్ళ యొక్క ప్రవర్తన పైన అన్వేషించాల్సింది, మానిటర్ చేయాల్సిన అవసరం సార్. ఈ పిల్లలు తను తీసుకునే పాకెట్ మనీలో కొంచెం సేవ్ చేసుకుంటూ మిగుల్చుకోవచ్చా, లేదా ఒక నెల ఖర్చు కాకుండా ఉన్న అమౌంట్ నెక్స్ట్ మంత్ డబుల్ ఖర్చు పెడుతుంటారు, ఇలా చేస్తున్నప్పుడు ఆ పాకెట్ మనీని ఎలా సేవ్ చేసుకుంటే బాగుంటుందో మీరు చెప్పండి. ఖచ్చితంగా పాకెట్ మనీ అనేది విద్యార్థులకు స్వాతంత్రం ఇస్తుంది, అలాగే బాధ్యత ఇస్తుంది. స్వాతంత్రం ఏంటి, తను దేనికోసం ఖర్చు పెట్టుకోవచ్చు, బాధ్యత ఏమని ఇస్తుంది, తనకు అవసరమైన వాటికే వాడుకోలేదు అంటే ఈ స్వాతంత్ర బాధ్యత నిండుకృతమైనప్పుడు అప్పుడు మాత్రం ఖచ్చితంగా మంచి ప్రయోజనం కోసం వాడగలుగుతుంది. అలా కాకుండా స్వాతంత్ర దేనికైనా పెట్టుకోండి అవసరమైన ఇస్తాను అని చెప్పినట్టు మాత్రం బాధ్యత రహితంగా పిల్లలు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. దాంట్లో ఎంతమంది పిల్లలు పిల్లలు పేరెంట్స్ తల్లిదండ్రులు పాకెట్ మనిస్తే కొంత ఖర్చు అధికంగా పెట్టిన వాళ్ళు అప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు. అదే మనం కొంత పిల్లలను దాన్ని ప్రయోజనంగా వాడుకొని దాంట్లో మిగుల్చుకొని డిపాజిట్ చేసిన పిల్లలకు కిడ్నీ బ్యాంక్స్ కానీ ఇలాంటి వాటిలో కూడా డిపాజిట్ చేసిన పిల్లలకు. కాబట్టి మనకు ఏంటంటే మనకు మన భవిష్యత్తు ఏంటనే విద్యార్థి ఆలోచించుకునే అవసరం ఉంది. వాళ్ళకి ఆలోచించుకునే స్తోమత, వాళ్ళకి ఆలోచించుకునే ఆలోచన లేనప్పుడు వాళ్ళు పక్కదారి పడుతుంది తెలిసినప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రులను వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. అదే మరి విద్యార్థి కూడా తన యొక్క ఆర్థిక క్రమశిక్షణ ఎంత పరిశ్రమించుకో, తనకి ఇచ్చిన ఖర్చుల కంటే ఎక్కువ ఖర్చు చేయకూడదు, ఖర్చు దేనికోసం ఇచ్చారో దానికోసం వాడుకోవాలి. తర్వాత అదే మరి క్రమశిక్షణ, ఆర్థిక క్రమశిక్షణ అనేది ఆ జీవితం అన్నిటికంటే ముఖ్యమైన క్రమశిక్షణ. ఆర్థికంగా లేకపోతే మాత్రం ఎట్టి వయసులో సమాజంలో మంచి గుర్తింపు ఉండదు, తర్వాత భవిష్యత్తులో కూడా మనకు ఎవరిపైన ఆధారపడాల్సిన పరిస్థితి రావచ్చు. కాబట్టి అలాంటి పరిస్థితి రాకూడదంటే ఆర్థికంగా బలంగా ఉండాలి, మానసికంగా బలంగా ఉండాలి, విద్య విషయంలో కూడా శక్తివంతంగా ఉండాలి. కాబట్టి మనకు తమ యొక్క వచ్చిన పాకెట్ మనీని ఖర్చు పెట్టుకున్న తర్వాత మిగతా డబ్బుని ఖర్చు తగ్గించుకొని డిపాజిట్ చేసి పోతే వాళ్ళ యొక్క భవిష్యత్ కొరకు తల్లిదండ్రులు మళ్ళీ ఇచ్చిన డబ్బుని మళ్ళీ తిరిగి మనం ఏ తల్లిదండ్రులు అడగారు. కానీ వీళ్ళు డిపాజిట్ చేసిన వాళ్ళు 100 డిపాజిట్ చేయొచ్చు, నెక్స్ట్ మంత్ ఇంకో 100 చేయొచ్చు, తర్వాత దాన్ని ఇంకో దాన్ని ఎంతోమంది కొన్ని చూసాం పిల్లలు, ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు అంటే కాలేజీ పిల్లలు కూడా డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేసి షేర్ వ్యాపారం చేయడం, షేర్స్ కొనడం అమ్మడం కూడా చేస్తున్నారు వాళ్ళ పాకెట్ మనీ తోటి. అది కూడా అంటే ఇలాంటి చేసే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు కొందరేమో అలాంటి పాకెట్ మనీ ఇచ్చిన డబ్బులు సరిపోలేదంటూ అప్పులు తీసుకొని ఇంకా విలాసమైన ఖర్చులు పెట్టే తెలుగుతున్నారు. కాబట్టి మనం ఎవరిని మార్గదర్శకం తీసుకోవాలంటే డబ్బుని ప్రయోజనకరంగా వాడుకొని బాధ్యతయుతంగా ఖర్చు పెట్టి తర్వాత దాన్ని భవిష్యత్తు కొరకు కూడా పొదుపు చేయగలిగినప్పుడు ఆ యొక్క వాళ్ళు మన వాళ్ళు బాగుంటారు, లేదా కుటుంబం కూడా మంచి పేరు తెచ్చే అవకాశం ఉంటుంది.